नमस्कार वेलानोस की स्वागत मुझे मुख्यांशाल कार्तिक मासं पुरस्करिंचुकोनी किक्केसिना देवालयालु उद्रिक्तंगा मारिना सीपीआई आध्वर्यंलो टिट्को गृह प्रवेशालु कार्तिक मासं पुरस्करिंचुकोनी पट्टणंलोनी देवालयालु भक्तुलतो किक्केरिसिपोयायि हिंदू मतंलो कार्तिक मासं प्रत्येकमैनदि साक्षात्तु भगवंतुडु शिवुनिकि परम पवित्रमैन मासं इदि ఈ నెలలో సోమవారం నాడు ఉపవాసం ఉండి భగవంతుని పూజించిన దాన ధర్మాలు చేసిన వారికి పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని ప్రతీతి. కార్తీక మాసం సోమవారం నాడు ప్రారంభమైతే అది ఒక విశేషం. సోమవారం పూట కార్తీక మాస ప్రారంభం శుభ ఫలితాలకు సంకేతమని పురోహితులు చెబుతున్నారు. దీంతో కార్తీక సోమవారం శివాలయాలను భక్తులు సందర్శించుకొని శివుని కృపకు పాత్రులయ్యారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వినుకొండ పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన టిట్కో ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమం పోలీసుల అక్రమ అరెస్టులు గృహ నిర్బంధాలతో ఉద్రిక్తంగా మారిందని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మారుతి వరప్రసాద్ తెలియజేశారు. పట్టణంలో గత 15 రోజులుగా పేద ప్రజల కొరకు నిర్మించిన టిట్కో గృహాలను వారికి అప్పగించాలని సిపిఐ ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ స్పందించని కారణంగా ఈ రోజు లబ్ధిదారుల అందరితో సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమం తలపెట్టడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం కట్టి ఉన్న ఇళ్లను కొన్ని రిపేర్లు చేసి మౌలిక సౌకర్యాలు కల్పించి లబ్ధిదారులకు పంపిణీ చేయమని అడిగిన సిపిఐ కార్యకర్తలను అక్రమ అరెస్ట్ చేయడం గృహ నిర్బంధాలు చేయడం ప్రభుత్వ అప్రజాస్వామిక పోకడలకు నిదర్శనమన్నారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని ఆ ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు అప్పజెప్పే వరకు పోరాటాలు కొనసాగుతాయని సంక్రాంతి పండుగలోగా పంపిణీ చేయని ఎడల మరో పోరాటం కొనసాగుతుందన్నారు. गत प्रभुत्ने प्राता अभी भवना इलाने जी इधर वाला वायदा वाला इवे प्रभु पद मतलब एवर इतनी प्रभुत्ो आया इतनी पेद प्रदेश पद ने पंपा इवा भारत सीपी अंदर राष्ट्र व्याप्त पेद इवान लो आदार आल्ली వినుకొండ పట్టణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వినుకొండ మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ శివాలయ గుడి కమిటీ చైర్మన్ మండవ శివ అకాల మరణం పొందారు. శివ మరణానికి చింతిస్తూ వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు నివాసంలో టీడీపీ నాయకులు మండవ శివ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీకి చేసిన సేవలను స్మరించుకున్నారు. अवसर कोसम जे मार्चकने पथि मैं व्यापारवे वाले इबादी का एक्ड़ा राजी पड़क टीडीपी प्रतिपक्ष इबंधक पैस्थिवी आये पार्टी विड़ी एक्ड़ा वे ये कार्यक्रम सर तुम आये पार्टी को अंकनी
ఈ విషయం తెలిసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అందరం కూడా చాలా బాధపడ్డాము. మరి ఇక్కడ ఉన్నటువంటి మా నాయకుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు గారు కూడా హైదరాబాద్ నుంచి ఈ విషయాన్ని తెలుసుకొని బాధపడుతూ మేమందరం కూడా ఫోన్ చేసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కూడా శ్రద్ధాంజలి ఘటించండి అని చెప్పి మాకు తెలియజేయడం జరిగింది. అలాగే వారి కుటుంబ సభ్యులకు అందరికి కూడా వారి యొక్క సానుభూతిని మా ద్వారా తెలియజేయమని చెప్పి చెప్తున్నారు. అలాగే శివ మాకు చాలా మంచి మిత్రుడు, ఎప్పుడు ఎక్కడ కనబడ్డా కూడా చాలా ఆప్యాయతగా పలకరిస్తాడు. కొన్ని నెల రోజుల క్రితం కూడా ఆ ఇల్లు దగ్గరికి వెళ్తే ఒక పావుగంట సేపు క్రితంలో జరిగినటువంటి విషయాల గురించి మాట్లాడుకోవడం జరిగింది. కానీ ఇలాంటి పరిస్థితి అని చెప్పి ఎప్పుడు కూడా అనుకోను. సరదాగా చాలా సరదాగా మాట్లాడుకునేటువంటి వాళ్ళు. ఏదేమైనా సరే మరి మిత్రుడు నేను చాలా బాధపడుతూ పక్కన ప్రముఖులు అలాగే మన సేవాలయము దేవస్థానం కమిటీ చైర్మన్ ప్రముఖ వయస్పిల్లలైనటువంటి మండవ వెంకట శివశాస్త్రిరావు గారు నిన్న అటామరణం పొందాడు. వారికి సంతాప సూచ్యంగా ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గౌరవనీయులు మా జీవి ఆంజనేయ గారు ఆయనకు సంతాపం తెలియజేస్తూ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాం. పారిశ్రామికవేత్త అదేవిధంగా మా పార్టీకి భావాద్భావ దినం నుంచి కూడా క్రియాశీల రాజకీయాల్లో పాల్గొంటూ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా శివాలయ కమిటీ చైర్మన్గా గాను అదేవిధంగా మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గాను అనేకమైనటువంటి ఉన్నత పదవులు అధిరోహించి కష్టకాలాల్లో పార్టీకి నేనున్నాను అని చెప్పేసని ధైర్యంగా, ఎందుకంటే తెలుగుదేశం అధికారంలో రాకముందు వినుకొండ పట్టణంలో తెలుగుదేశం పార్టీ సమన్వయం చేసుకునేటటువంటి పరిస్థితుల్లో ఆ ఆర్యవైశ్య కమ్యూనిటీ తరఫున ఆ రోజు పార్టీ వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి ఆయన ఇంటి మీద పార్టీ కార్యక్రమాన్ని నిర్వర్తించి పార్టీకి ఎంతో నైతిక బలాన్ని చేకూర్చాడు. అదేవిధంగా పార్టీ కార్యక్రమాల్లో ఏటలోనైనా కానీ పార్టీలో ఉన్నోళ్ళతో అనేకమైనటువంటి అనేక మంది నాయకులతోటి మంచి సంబంధాలుంటూ పార్టీకి ఏ అవసరం అయినా కానీ నేనున్నాను అని చెప్పేసి నేను ముందుకు వచ్చేటటువంటి వ్యక్తి. అదేవిధంగా మాకు వ్యక్తిగతంగా కూడా ఆయన గత 30 సంవత్సరాల నుంచి కూడా పరిచయస్తులు. వాళ్ళ తమ్ముడు గారి నాకు సైదరాబు గారికి మాకు వాళ్ళ కుటుంబాలతోటి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఎంతో మా కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయినంత అంత ఆప్యాయతగా మాకు అతను మాకు అండగా ఉండేవాడు. ఇవాళ విధివశాత్తు కరోనా బారిన పడి చనిపోవటం అనేది ప్రత్యేకంగా మాకు మా తెలుగుదేశం పార్టీకి వాళ్ళ కుటుంబానికి తీవ్రమైనటువంటి అన్యాయం. సరే ఎక్కడైనా కానీ ఆయన మనసుకి ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము అందరం భగవంతుని ప్రార్థిస్తూ ఇంతటితో వెళ్ళిన సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళిన కలుసుకుందాం. నమస్కారం.